संक्रांति कोसम आरटीसी वेसिन स्पेषल बसुल्लो सगानिकि पैगा डिपोलके परिमितमय्यायि एप्पटिलागे आरटीसी स्पेषल बसुलु वेसिना करोना एफेक्ट तो प्रयाणिकुलु तग्गिपोयारु సంక్రాంతికి కిటకిటలాడే బస్ స్టాండ్లు జనం లేక ఖాళీగా కనిపిస్తున్నాయి. అటు సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్ రోడ్లన్నీ జనం లేక ఖాళీగా కనిపించేవి. కానీ ఈసారి సంక్రాంతి టైంలోనూ సిటీ రద్దీగానే ఉంది. సిటీలో కరోనా టైంలో సంక్రాంతి వేదర్పై మరింత సమాచారం హరిత అందిస్తారు. పండకు ఆర్టీసీ సిద్ధమైంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపే ప్రయత్నంలో భాగంగానే ఈ నెల 8వ తేదీ నుంచి 12 13వ తేదీలకు గాను దాదాపు 5000 బస్సులను ప్రయాణికుల సౌకర్యార్థం రెడీ చేసినా అనేసి కూడా ఉన్నతాధికారులు మనకు చెప్పారు. అసలు పండక్కి రెండు రోజులు ముందు మూడు రోజుల ముందు నుంచే బస్ స్టాండ్లు అన్నీ కూడా కళకళలాడేవి. ప్రజెంట్ మనం ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో ఉన్నాము. ఆ పరిస్థితి మాత్రం కనిపిస్తలేదు. అయితే ప్రజెంట్ మనతో పాటు ఆర్టీసీకి సంబంధించిన స్టాఫ్ మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, ఎవ్రీ ఇయర్ భోగి పండుగ అంటే అసలు చాలా వరకు సొంతూళ్ళకి వెళ్ళేవాళ్ళు సంక్రాంతికి, ఆ పరిస్థితి ఇప్పుడు ఎందుకు కనిపిస్తలేదు? మామూలుగా మేము ఈ సంక్రాంతికి 4800 బస్సులు నడిపే వాళ్ళము. ఈసారి కొద్ది తగ్గించినా కానీ కొద్దిగా ట్రాఫిక్ తక్కువే ఉంది. కారణాలు అంటే చాలా ఉన్నాయి. ఇది కరోనా కానీ మామూలుగా ఈ స్కూల్స్ రావడం లేదు, ఫోర్ వీలర్స్ చాలా పెరిగిపోయాయి. ఇవన్నీ కారణాల దృష్ట్యా ట్రాఫిక్ తగ్గడం మాత్రమే కొద్దిగా కనబడుతుంది. ఆదాయం మాత్రం కొద్దిగా తగ్గినట్టు మాకు అనిపిస్తుంది. ఆర్టీసీ పరంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు? శానిటైజర్ ఏర్పాటు చేస్తున్నాము. మాస్క్ ఎస్ఎస్ ఉంటేనే బస్సులో రాణిస్తున్నాము. వాళ్ళకి మాత్రం దూరం దూరం కూర్చోబెట్టి జర అవేర్నెస్ చేయడం కానీ బస్ స్టాండ్లో కానీ పబ్లిక్ సౌకర్యం కల్పిస్తుంది. 4900 బస్సుల్లో ఇప్పటి వరకు కూడా 2000 బస్సులు నడపడం అంటే దాదాపు 50% కూడా రీచ్ కాకపోవడానికి రీజన్స్ ఏమంటారు మీరు? రీజన్ ఏముందమ్మా, మెయిన్ ఇప్పుడు కాలేజెస్ స్కూల్స్ ఇవన్నీ క్లోజ్ అయిపోయాయి. అందులో ఎక్కువ మటుకు ఆంధ్ర వెళ్ళే వాళ్ళు జనాలు తగ్గారు. ఇంటింటికి వెహికల్ అయిపోయింది. కరోనా వల్ల ఎప్పుడో ఈ దీనికంటే ముందు వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళు అక్కడే ఉన్నారు, హైదరాబాద్కి రాలేదు. వచ్చినా వాళ్ళు అంత ఇదిగా లేరు. ప్లస్ మెయిన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇళ్ళ కాడుండే వర్క్ చేస్తున్నారు, దానివల్ల రష్ లేదు అంతే. పండుగ సీజన్లో స్పెషల్ బస్సులకు మాత్రం చాలా వరకు రష్ తగ్గింది అనేసి చెప్పొచ్చు. 100లో 60% స్పెషల్ బస్సులకు మాత్రం నడవట్లేదు అనేసి అధికారులతో కూడా మనం మాట్లాడాము. దాదాపు 50%కి కూడా ఈసారి స్పెషల్ బస్సులు రన్ చేయని పరిస్థితి మాత్రం ఆర్టీసీలో కనబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండగగా జరుపుకునే సంక్రాంతి పండగ వచ్చిందంటే పండగకు రెండు రోజుల ముందు నుంచే సిటీ అంతా ఖాళీ అయిపోతుంది. కానీ నగరం ఈ 2021లో అందుకు భిన్నంగా కనబడుతుంది. ప్రజెంట్ మనము మాసప్ ట్యాంక్కి దగ్గరలో ఉన్న పెన్షన్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. కొంతమంది పబ్లిక్ని మనం మాట్లాడిద్దాం. మనం పండగ ఎవ్రీ ఇయర్ మీరు సంక్రాంతి ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటారా సిటీలో, లేదంటే మీ సొంతూళ్ళకి ఏమైనా? మేము సిటీలోనే సెలబ్రేట్ చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఖాళీకి కనిపించేది సిటీ అంతా. సో ఆ సిచ్యువేషన్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయా? లేదండి, ఇప్పుడు మాత్రం చాలా రద్దీగా ఉంది. ఎవ్రీ ఇయర్ మాత్రం చాలా ఖాళీ అయిపోతుంది. 3-4 డేస్ వరకు సిటీ అంతా ఫుల్గా ట్రాఫిక్ అంతా అలాగే ఉంది. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నారు? సిటీ ఎట్లా కనిపిస్తుంది? పండగ వాతావరణం కనబడుతుందా, లేదంటే ఎవ్రీడే ఉన్నట్టే అనిపిస్తుందా? ఎవ్రీడే ఉన్నట్టే అనిపిస్తుంది. పండగ వాతావరణం అంటే ఏం స్పెషల్గా అనిపించట్లేదు. రీజన్ ఏమనుకోవచ్చు? కరోనా రీజన్ అందువల్లే కదా. జనాలు ఎవరు వెళ్ళాలనుకున్నా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు కదా. ఉన్నవాళ్ళు వెళ్తున్నారు ఓన్ వెహికల్స్, లేని వాళ్ళు ఇంకా ఈ ఇయర్ స్కిప్ చేద్దాంలే అనుకుంటున్నాం. సంబరంగా ఉంటుండే ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఏం లేదంతా. ఒక్క సంవత్సరం అయితే చేతులు గడిగి పొడగొట్టుకున్నాం మనం 2020. ఈ సంవత్సరం అన్న కొద్దిగా మనకు ఇది వస్తుంది అనుకుంటే ఏం లేదు. ఎకనామిక్ ఇంత కూర్చొని ఉన్నది, ఒక పతంగు ఉండాలన్నా పైసలు లేవు. పిల్లలకు ఎంత ఇది ఉంటుండే, మనకు ఆడుతూ పాడుతూ మంచిగా ఇంటికాడ ఉంటుంటుంది. కానీ ఏం చేయాలి, పని లేవు, అది లేదు, ఇది లేదు, దాని గురించే వెతుకుంటా తిరగాలి 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 దాటికే పోతున్నది. చూడండి ట్రాఫిక్ బరాబర్ ఉన్నది అంతా. లేకుంటే ట్రాఫిక్ ఉండకుండే మొత్తం కర్ఫ్యూలాగా అయిపోతుండే. ఇయర్ అట్లా కనిపిస్తున్నది మేడం. అందరూ కరోనా గురించి ఊర్లోకి వెళ్తున్నారు, సిటీలోనే ఉంటున్నారు. చాలా మంది 60% మాత్రం అయితే ఉన్నారు, 40% వెళ్ళిపోయారు. సంక్రాంతి ఫెస్టివల్లో భోగి రోజు సిటీ అంతా ఖాళీ కనిపించేది, అట్లనే కనిపిస్తుంది ఈ రోజు ఎట్లుంది? యాజ్ కంపేర్ టు ది ప్రీవియస్ వన్ ఈసారి కొద్దిగా తక్కువ ఉంది. కాకపోతే అంటే జనరల్గా పబ్లిక్ కొద్దిగా ఎక్కువనే ఉన్నారు. పోయినసారి కంపేర్ చేసుకుంటే జనరల్గా అసలు రోడ్ మీద ఏమి మొత్తం ఖాళీగా ఉంటుండే. కాకపోతే ఈసారి చూస్తుంటే మోడరేట్గా నడుస్తుంది ట్రాఫిక్. అయితే మోడరేట్గా నేను ఒక 3-4 డేస్ నుంచి సిగ్నల్ చూస్తుంటే అయితే ఫుల్గా ఉండే. ఈరోజు కొద్దిగా నార్మల్గా కొద్దిగా తగ్గింది. అన్న చెప్పండి, సిటీలో ఎక్కువగా ట్రావెల్ చేసేది మీరే. సో సంక్రాంతి ఫెస్టివల్ ఈరోజు స్టార్ట్,
సో ఈ టైం కి ప్రతి ఇయర్ అయితే ఖాళీగా ఉండేవి రోడ్స్ అట్లనే ఎవరు ఖాళీగా కనిపిస్తున్నాయా లేదంటే ట్రాఫిక్ ఉందా అంటే కొంత కొంచెం డిఫరెన్స్ ఉంది కరోనా వచ్చింది కదా దాని నుంచి అందరూ స్ట్రగుల్ అయిపోయిండు అది ఇప్పుడు ఎవరైతే టైం ఉన్నదో హాలిడేస్ కూడా ఎందుకనే పద్ధతిలో ఉన్నారన్నమాట ఇప్పుడు సో మొత్తానికి करोना एफेक्ट मात्रम पब्लिक लो कनबड़तुंदी अदि पंडगल मीद कूडा चूपिस्तुंदी अनडानिकी प्रत्यक्ष निदर्शनं संक्रांति फेस्टिवल अनि चेप्पोच्चु 70% वरकू कूडा सिटी अंता खाली अय्येदी एंदुकंटे आंध्रप्रदेश लो तेलंगाणा तो पोलिस्ते आंध्रप्रदेश लो ई फेस्टिवल नी चाला घनंगा सेलब्रेट चेसुकुंटारु अट्लांटी पंडक्की ऊरिकी वेल्लडानिकी कूडा पब्लिक लो इंट्रेस्ट चाला वरकू तग्गिंदी इदी सिटी संक्रांति फेस्टिवल लो ट्राफिक की संबंधिंचिन ताजा अपडेट्स कैमरा पर्सन श्रीनिवास तो हरिता वी6 न्यूज़ हैदराबाद।